చూడగానే మజా వచ్చిందా. గుంటూరు కారం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు కలిసి సినిమాల తర్వాత వచ్చిన మూడవ సినిమా. దాదాపుగా 13 ఏళ్ల తర్వాత కలిసి వర్క్ చేసిన మహేష్ అండ్ త్రివిక్రమ్ ఈ సినిమా సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న ఆడియన్స్ ముందుకు ఇచ్చారు. గుంటూరు కారం సినిమా రెగ్యులర్ ఆడియన్స్ నుంచి డివైడింగ్ టాక్ సొంతం చేసుకుంది, కానీ ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ మిల్స్ పెట్టింది. మహేష్ బాబు ఇప్పటి వరకు చూడనంత గ్లామర్ గా సూపర్ డాన్స్ తో మంచి ఎనర్జీతో చూపించాడు త్రివిక్రమ్. పండుగ సీజన్ కంప్లీట్ అయ్యాక గుంటూరు కారం ఎలా నిలబడుతుంది అనే దానిపైనే ఈ మూవీ రిజల్ట్ డిపెండింగ్ అయ్యి ఉంటుంది. ఇప్పటికైతే దుమ్ము లేచే కలెక్షన్లతో గుంటూరు కారం సినిమా దూసుకుపోతుంది. గుంటూరు కారం 3 రోజుల కలెక్షన్లు గమనిస్తే ఫస్ట్ డే 2 తెలుగు రాష్ట్రాలలో 30 కోట్ల షేరు, 50 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల షేరు, 94 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఇక రెండవ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 20 కోట్ల షేరు, 30 కోట్ల గ్రాసు, ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల షేరు, 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టినట్లు సమాచారం. 2 రోజులలో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల షేరు, 130 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. సినిమా టార్గెట్ 132 కోట్ల షేర్ కలెక్షన్లు, అంటే మరో 60 కోట్ల షేర్ కలెక్షన్లు రాబడితే సినిమా లాభాల బాట పలుతుంది. 3వ రోజు భోగి పండుగ కావడంతో 2 తెలుగు రాష్ట్రాలలో 20 కోట్ల షేరు కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల షేరు, 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. 3 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల షేరు, 180 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు అంటున్నాయి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.